పార్టీ పట్టణ ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాదాపు 2 సంవత్సరాలుగా మనము కరోనా నేపథ్యంలో ఒకరినొకరు కలుసుకోలేకపోయినాం. కేవలం ఫోన్ల ద్వారానే మనం పలకరించుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవడం లేదు కాబట్టి మనం చాలా కాలం తర్వాత కలిసినాం. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి కారణం ఏంటంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ 19 ప్రతిపక్ష పార్టీలు రేపు 27 తారీఖు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రైతు వ్యవసాయ రైతు చట్టాలు తీసుకొచ్చిన చట్టాలను 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను, అదేవిధంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలను తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, అదేవిధంగా సిపిఎం న్యూ డెమోక్రసీ, అదేవిధంగా టీజేసీ, ఈ విధంగా మొత్తం 19 పార్టీలు కలిసి పిలిపించినాయి. అందులో భాగంగానే మనమంతా కూడా భారత్ బంద్లో విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీలు కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. రేపు మనం ఆదివారం రోజు 27 తారీఖు బంద్ గురించి సైకిల్ మోటార్ ర్యాలీ అనుకున్నాము. ఆ సైకిల్ మోటార్ ర్యాలీ రేపు 4 గంటలకు బస్ డిపో దగ్గర స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఇది బాధ్యతగా భావించి ఇవాళ మనం ఒక ఉద్యమం తీసుకోకపోవడం వల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు పెట్టలేకపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు భరించే పరిస్థితులు లేరు. కాబట్టి రేపు మనం సాయంత్రం 4 గంటలకు డిపో దగ్గర అందరం కూడా మనకున్న సైకిల్ మోటార్లు తీసుకొని వచ్చి అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి 27 తారీఖు రోజు బంద్ నిర్వహించాలని మనం ప్రచారం చేసిన బాధ్యత ఉంది. అదేవిధంగా 27 తారీఖు రోజు బంద్ రోజు తెల్లవారుజామున 4 గంటలకు అందరూ కూడా బాధ్యతగా 4 గంటల వరకు డిపో వరకు చేరుకోవాలి. ఖచ్చితంగా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు అందుకొరకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన అందరు కూడా మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇవాళ జరగబోతున్నటువంటి పరిణామాలు మళ్ళీ చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది లేదు, శాంతి భద్రతలు లోపించినాయి, అదే విధంగా నిరుద్యోగ సమస్య పెట్టలేకపోతుంది, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలకు సహకరించాల్సిన బాధ్యత మన వంతుగా చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తాము.